రెండేళ్ల కోవిడ్ విపత్తు తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం కానుంది. మే 22 నుంచి 26 వరకు జరగనున్న ఈ సదస్సులో సీఎం జగన్తో పాటు మంత్రులు, అధికారుల బృందం పాల్గొననుంది. కోవిడ్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా వినిపించనుంది. ప్రజా సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ను విమర్శిస్తున్న చంద్రబాబును రాష్ట్రంలో తిరగనివ్వబోమని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపు మంటతో చంద్రబాబు కువిమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ జగన్ను విమర్శిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావత్ తెలిపారు. దిశ యాప్ మహిళలకు ఒక రక్షణ కవచం లాంటిదని ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గత టీడీపీతో పోల్చితే తమ హయాంలో అభివృద్ధి గణనీయంగా జరుగుతోందని ఆయన తెలిపారు. అర్హులందరికీ కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయల నిధులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలతో వదిలివేసిన పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రావణ సంతతి బాబు అనుకోని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పులివెందల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదని, కుప్పంలో అతడిని ప్రజలెవరూ విశ్వసించడం లేదన్నారు. గెలిచే సత్తా లేని చంద్రబాబు జగన్ సత్తా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రాయలసీమకు బాబు చేసిందేమిటని ప్రశ్నించారు. పీజీ వెంకటేష్కు రాజ్యసభ సీటు ఇచ్చారా అమ్మారా అని ఆయన ప్రశ్నించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31న హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుండి ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి వివిధ జిల్లాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. రాజీవ్ గౌబా మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా స్థాయిలో కృషి విజ్ఞాన కేంద్రాల స్థాయిలోనూ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఆయన సీఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. బ్యాడ్మింటన్ క్రీడను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తామని రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సహకారంతో అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ స్టేడియాలు నిర్మించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 ఏళ్లుగా రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కోఆర్డినేటర్ ఎంఆర్డి ప్రసాద్ డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 30,000 కోట్ల రూపాయల బకాయిలు కాంట్రాక్టర్లకు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేశామని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. 14-15వ ఆర్థిక సంఘం నిధులు 7,660 కోట్ల రూపాయలను సర్పంచులకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైవిబి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. గవర్నర్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,900 పంచాయతీల నిధులు ఖాళీ చేయడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. జగన్ ఇప్పటికైనా స్పందించి పంచాయతీల నిధులు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల మొబైల్ ఫోన్లో దిశ యాప్ ఉంటే వ్యక్తిగత అంగరక్షకుడు ఉన్నంత భద్రత లభిస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మెగా ఈవెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం ద్వారా 2 లక్షల మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.